కోర్టులో మీరిద్దరు పోట్లాడుకోవడం చూశాక ఒకళ్ళంటే ఒకళ్ళకి ఎంత ఇష్టమో తెలిసింది. అతను కష్టపడకూడదన్ను అప్పులు చేయడంలో ప్రేమ ఉంది, నీకోసం అతను తన సర్వస్వాన్ని వదులుకోవటంలో త్యాగం ఉంది. కలిసి జీవించడానికి ప్రేమ, త్యాగం, వీటిని మించి ఇంకేం కావాలి? డబ్బు. డబ్బు ఇవ్వాలి, లేకపోతే రేపు రావచ్చు కదమ్మా. జడ్జిగా మీరు గ్యారంటీ ఇస్తే సరే. గ్యారంటీలు డిస్కౌంట్లు ఇవ్వడానికి నువ్వు చేస్తున్నది వ్యాపారం కాదమ్మా, కాపురం. మీరు ఇంటికి పిలిపిస్తే విడాకులు ఇస్తారన్న ఆస్తి వచ్చా? ప్రైవేట్ క్లాసులు ఇస్తారా? నా పర్సనల్ ప్రాబ్లమ్ నీకు ప్రత్యక్షంగా చూపించాలని పిలిపించాను. ఫోన్ చేసావా? తప్పమ్మా తప్ప, అలా కొట్టకూడదు. అర్రే పగిలిపోతున్నామా, పగిలిపోతున్నా. నా కూతురమ్మా అమెరికాలో డాక్టర్గా జాబ్ చేసేది, చిన్న మాట పట్టింపు వచ్చి భర్తకు విడాకులు ఇచ్చి వచ్చేసింది. విడాకులు ఇచ్చిన సంవత్సరానికి తన తప్పు తెలుసుకుని భర్త ప్రేమ కోసం అమెరికా పరిగెత్తింది. అప్పటికే ఆలస్యం అయిపోయింది, అతను వేరే పెళ్లి చేసుకున్నాడు. అటు అత్తవారింటికి వెళ్ళలేక ఇటు పుట్టింట్లో నా దగ్గర ఉండలేక డాక్టర్ అయ్యుండి మెంటల్ పేషెంట్ అయి నా కళ్ళ ముందే తిరుగుతోంది. ఇంత డబ్బు ఉంటే విడాకులు తీసుకోవడానికి నేను మీ కూతుర్ల పిచ్చిదాన్ని కాదు. అది కాదమ్మా, మీరు ఇవ్వాలంటే చెప్పండి, హైకోర్టుకి వెళ్ళినా విడాకులు సాధిస్తా. ఏ కోర్టుకైనా విడాకులు ఇవ్వడానికి బలమైన కారణం కావాలి. నీ భర్తకి వేరే అమ్మాయితో అక్రమ సంబంధం ఏమన్నా ఉందా? ఉన్న సంబంధానికే దిక్కులేదు, అక్రమ సంబంధం కూడాను. నిన్ను సరిగ్గా చూసుకోడా? అవకాశం ఇస్తే రెప్ప వేయకుండా రాత్రి పగలు చూస్తూ కూర్చుంటారు. పోనీ అప్పుడప్పుడు తాగొచ్చి నేను కొడతాడా? కోపం వచ్చి ఒకసారి కొట్టారు గాని తాగొచ్చి మాత్రం కాదు. దాంపత్య జీవితంలో ఓ అబ్బో, ఊరికే వచ్చే వినోదాన్ని విసుగు లేకుండా అందిస్తారు మా వారు. సారీ, హైకోర్టు సుప్రీం కోర్టే కాదు, అంతర్జాతీయ న్యాయస్థానానికి వెళ్ళినా కూడా మీకు విడాకులు దక్కవు. ఇదేం ఫిట్టింగ్? నాకు విడాకులు రావాలంటే ఏం చేయాలి? మీరిద్దరూ కలిసి కనీసం 7 నెలలు కాపురం చేయాలి. కలిసి కాపురమా? అవును, కోర్టు విడాకులు ఇవ్వాలంటే భార్యాభర్తలు కనీసం సంవత్సరం పాటు కాపురం చేయాలి. మీకు పెళ్ళయ్యి 5 నెలలే అయింది కనుక ఇంకా 7 నెలలు పోయాక విడాకుల ప్రసక్తి. సర్లేండి, 7 నాట్స్ అని నాకు ఇంకో 7 నెలలుంటే మీరేం చేస్తారు? ఎక్కడికమ్మా, మీరేగా చెప్పారు 7 నెలలు తర్వాత రమ్మని. ఎవరిళ్ళకి వాళ్ళు పోతాం? ఎవరిళ్ళకి వాళ్ళు పోయేటైతే 7 సంవత్సరాల తర్వాత రండి. మళ్ళీ ఇదేం ఫిట్టింగ్? ప్రేమించి పెళ్లి చేసుకున్న 5 నెలల్లోనే విడిపోవాలనుకున్న మీకు కోర్టు ఒక ఇల్లు ఏర్పాటు చేస్తుంది. అండర్ 1 రూఫ్, ట్రయల్ పీరియడ్ కింద మీరిద్దరు 7 నెలలు కలిసి కాపురం చేయాలి. అంతా బానే ఉంది, ఎవరికి పెట్టిన ఫిట్టింగ్ మాకే ఎందుకు పెట్టినట్టు? మీ కేసుకి మిగతా వాటికి చాలా తేడా ఉందమ్మా. పెద్దలు చేసిన పెళ్లి తర్వాత ఆ జంట విడిపోవాలి అనుకుంటే సంవత్సరం తర్వాత రమ్మని పంపించేస్తాం. ఎందుకో తెలుసా? ఆ సంవత్సర కాలంలో వాళ్ళు చేసిన తప్పులు తెలుసుకుని మళ్ళీ ఒకటవుతారని. పెద్దల్ని కాదని చేసుకున్న పెళ్లి మీద మిమ్మల్ని కలపడానికి మీ పెద్దలు ఎలాగో ప్రయత్నించారు కదా, అందుకే ఆ బాధ్యతని జడ్జిగా నేను తీసుకున్నాను. ఈరోజు నుంచి మీ ఇద్దరు ఒకే ఇంట్లో కలిసి కాపురం చేయాలి. మిగతా వివరాల్ని మా కోర్టు నియమించిన ఆయా చెప్తుంది.